హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెన్సెస్ కుకింగ్ ఆర్ట్స్ ఇవాటి హెల్దీ రెసిపీ ఎనర్జీ లడ్డు అండి ఇది జుట్టు పెరుగుదలకు పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి మొక్కళ్ళ నొప్పులు తగ్గడానికి నడుము నొప్పి తగ్గడానికి రక్తహీనతను తగ్గించడానికి ఉపయోగపడేటటువంటి ఎనర్జిటిక్ లడ్డు అండి దీంట్లో పోషక విలువలు చాలా ఉన్నాయి చాలా హెల్దీ ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఇవి పల్లీలు నూట యాభై గ్రాములు తీసుకోవాలి తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు హై ఫ్లేమ్ పెడితే పైకి అవి బాగా రోస్ట్ అయినట్టు కనిపిస్తుంది కానీ లోపల పప్పు సరిగా రోస్ట్ అవ్వదు సో మీడియం ఫ్లేమ్ పైనే బాగా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి మనం ఫ్రై చేసుకుంటూనే ఇవి పైన పొట్టంతా కూడా ఊడిపోతుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు తెల్ల నువ్వులు వీటిని నూట యాభై గ్రాములు తీసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయండి చూడండి ఈ విధంగా చిటిపటలాడుతూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకుంటే ఇవి బాగా ఫ్రై అవుతాయి మరీ ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి ఇప్పుడు వాల్నట్ వేసుకోవాలి వాల్నట్ రొ రెండు వందల యాభై గ్రాములు తీసుకోవాలి ఇందులో ఐరన్ మెగ్నీషియం సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది ఇది శరీరంలో రక్తం పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది అలసటను దూరం చేస్తుందండి తలనొప్పి కీళ్ళ నొప్పి మరియు నడుము నొప్పిని కూడా తగ్గిస్తుంది ఇది పిల్లల్లో మెమరీ పవర్ను పెద్దవాళ్ళలో కూడా మెమరీ పవర్ని పెంచుతుంది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కదా వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో బాదం పప్పులు ఇవి యాభై గ్రాములు తీసుకోవాలి బాదం పప్పుల్లో విటమిన్ ఈ బీ ట్వెల్వ్ మెగ్నీషియం కాపర్ మ్యాంగనీస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది జుట్టు పెరుగుదలకు చర్మకాంతిని పెంచడంలో ఉపయోగపడుతుంది ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వాటిని ఇంకొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అండి గింజలు ఇవి యాభై గ్రాములు తీసుకోవాలి దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనం తీసుకోవడం ద్వారా గుండె సమస్యలు అనేవి రాకుండా చేస్తుంది ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇవి కూడా జుట్టు పెరుగుదలలో చాలా సహాయపడతాయి వీటిలో ప్రోటీన్స్ విటమిన్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసేసి ఇంకో ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయినాయి కదా ఇప్పుడు పల్లీలు బాదం పప్పుని ఇలా పౌడర్లా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి అలాగే నువ్వులు ఫ్లాక్ సీడ్స్ ఇవి కూడా చల్లగా అయిపోయినాయి వీటిని కూడా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా చేయొద్దండి రవ్వలా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఈ వాల్నట్ని కూడా అదే విధంగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేయకూడదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు నెయ్యి ఇది వంద గ్రాములు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇది ఈ ఈ లడ్డు మిశ్రమం అంతటి కూడా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొంచెం మిగిలింది కూడా నెయ్యి అంతా కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి దీంట్లో బెల్లం ఏడు వందల యాభై గ్రాములు తీసుకోవాలండి ఈ బెల్లం అనేది మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది రక్తాన్ని పెంచుతుంది ఎముకలు అనేవి దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది నడుము నొప్పి నొప్పులను కూడా తగ్గిస్తుంది చూడండి ఇప్పుడు ఈ బెల్లం ఈ విధంగా కరుగుతుంది దీంట్లో రెండు స్పూన్ల నీళ్లు వేయాలి ఇప్పుడు నీళ్లు పోసిన తర్వాత చూడండి ఈ విధంగా బెల్లం కరుగుతుంది కదా ఇప్పుడు ఇలా కొంచెం స్టిక్కీగా చూడండి ఒక తీగపాకం వచ్చింది కదా తీగలాగా ఈ విధంగా రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కల్ ఒక టీ స్పూను ఇలాచీ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి గరిటతో మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్నటువంటి ఆ లడ్డు పౌడర్ అంతటిని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మనం బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటే ఇప్పుడు అది కొంచెం లిక్విడ్గా ఉంది కానీ కొంతసేపు అయితే అదంతా కూడా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసాం ఇప్పుడు దీన్ని కింద పెట్టేసి అలా తిప్పుతూ ఉంటే అది కొంచెం తిక్గా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని బర్ఫీ టైప్లో కట్ చేసుకోవాలంటే ఇలా ఒక గిన్నె మీద నెయ్యి రాసేసుకొని దీని అంతటిని కూడా ఇందులో వేసేసుకోవాలి లేదు బర్ఫీ లాగా లడ్డు లాగా కావాలి అని అంటే ఆ షేప్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొంచెం చేతికి నెయ్యి రాసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకోవాలండి చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది సో చూసారుగా ఈ విధంగా లడ్డు తయారు చేసుకోవాలి నేను లడ్డు మళ్ళీ బర్ఫీ కూడా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తున్నాను సో కొన్ని లడ్డూలు చేసేసాను లడ్డూలు చేసిన తర్వాత ఇప్పుడు బర్ఫీ షేప్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మీకు ఇష్టమైన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఆ హాఫ్ అంతా నేను లడ్డూలు చేసేసాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా బర్ఫీ షేప్లో కట్ చేసేసుకోవాలి చూడండి ఏ షేప్ ఇష్టపడే వాళ్ళు ఆ విధంగా తయారు చేసుకోవచ్చు ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలి రోజుకి ఒక లడ్డు తిన్నారంటే మీకు రోజంతా సరిపోయే ఎనర్జీ శరీరానికి కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ కూడా లభిస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదా మీరు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ